ఆకాశవాణి ఒక గ్రామంలో రాముడు అనే అబ్బాయి ఉండేటోడు రాము అమ్మ పేరు అదెమ్మ వాడి తండ్రి ఒక ప్రమాదంలో చనిపోయిండు అదెమ్మకు పుండ్లు గాయాలు నయం చేసే వైద్యం తెలుసు అవసరమైన ఆకులు అడవి నుండి తెచ్చుకొని నూరి పసరు తయారు చేసుకునేది గాయాలు పుండ్లతో బాధపడే వాళ్లకు వైద్యం చేసి నయం చేసేటిది అందుకు బదులుగా డబ్బివ్వబోతే నేం చేసిందేముంది ఆకుపసరు గట్టు కట్టినా అంతే అని ఏమీ తీసుకునేది కాదు పనికెళ్ళి కూలి డబ్బులతో జీవిస్తూ కొడుకును చదివిస్తున్నది ఎందరో పేదవారికి అదమ్మ అంటే గౌరవం ఆమె రాముడికి మందు మొక్కలను పరిచయం చేసింది వాడికి అమ్మలాగే మంచి గుణాలబ్బినై ఒకరోజు రాముడు మందుల ఆకు కోసం అడవికి వెళ్ళిండు వాడికి అడవి మొదట్లో ఒక జింక పిల్ల కనిపించింది అది గాయాలతో వడుకొని బాధతో మూలుగుతూ ఉన్నది జాలిగుండెగల రాముడు ఆకులు తెచ్చి నూరి గాయాలకు రాసిండు దానికి ఆహారం తెచ్చేసిండు తర్వాత పెద్ద ఆకును మడిచి దోనెలా చేసి దగ్గరలో ఉన్న కుంట నుండి నీళ్లు తీసుకొని వచ్చిండు అక్కడ జింక లేదు దాని స్థానంలో ఒక దయ్యం కనిపించింది దాన్ని చూసి రాముడు ఉలిక్కి పడ్డాడు అప్పుడు దయ్యం భయపడకు అని రాముణ్ణి వివరాలడిగి తెలుసుకుంది తర్వాత నేను చెప్పేది విను అంటూ తన గురించి ఇట్లా చెప్పింది నా పేరు చంద్రయ్య నేను పెద్ద ధనవంతుణ్ణి కానీ పిసినారితనంతో ఎవ్వరికి ఒక్క మెతుకు కూడా దానం చెయ్యలేదు అందువల్ల చనిపోయినాక దయ్యమైన జాలిగుండెతో నలుగురికి సహాయపడే ఓ పాతిక మందికి సహాయం చేస్తే నాకు ఈ జన్మ నుండి విముక్తి లభిస్తుందని ఒక సాధువు చెప్పిండు మీ అమ్మ నీవు గుణవంతులు నీ సహకార గుణం నాకు నచ్చింది నీ గుణాన్ని పరీక్షించడానికే జింకలాగనిపించిన ఎందరో పట్టించుకోకుండా వెళ్ళిపోయిన్రు నువ్వు ఆగి మంచి మనసుతో వైద్యం చేసినవు నేనిచ్చే ధనం మీకోసం మంచి పనుల కోసం వాడండి నాకు విముక్తి దొరుకుతుంది అని చెప్పి చాలా ధనమిచ్చి పంపింది దయ్యం ఆ ధనంతో వాళ్ళు ధనవంతులయ్యిన్రు భూమిని కొని పంటలు వండిస్తూ తమ సంపాదనతో పేదలకు సహాయం చేస్తూ జీవించిండ్రు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా